అంపైర్లు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనది కాకపోయినా గౌరవించక తప్పదు. ఆ నిర్ణయం జట్టు మీద ఎంతో ప్రభావం చూపించి వాళ్ల పూర్తి ప్రదర్శన దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా కీమర్ రోచ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఒక 4-1 సాధించిన రోహిత్ 29 పరుగుల వద్ద పెవిలియన్ కి చేరాడు. కానీ రోహిత్ శర్మ అవుట్ అయిన విధానం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. రోహిత్ శర్మ అవుట్ అయిన విధానం, అంపైర్ తీసుకున్న నిర్ణయం ఇందుకు ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే కీమర్ రోచ్ వేసిన బంతి రోహిత్ శర్మ బ్యాట్ కి ప్యాడ్ కి మధ్యలో నుండి కీపర్ షాయ్ హోప్స్ చేతిలోకి వెళ్లింది. దీనిని ఫీల్డ్ అంపైర్ ముందుగా నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో వెస్టిండీస్ జట్టు రివ్యూ కోరగా థర్డ్ అంపైర్ డిఆర్ఎస్ పద్ధతి ప్రకారం ఆ బంతిని పరీక్షించాడు. అయితే బంతి ప్యాడ్ బ్యాట్ మధ్య నుండి వెళ్తున్నప్పుడు స్పైక్ కనిపించింది. కానీ అది బ్యాట్ కు తగలడం వలనో లేదా ప్యాడ్ కు తగలడం వలనో అనే విషయం పూర్తి స్పష్టంగా కనపడలేదు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం దీన్ని అవుట్ అనే ప్రకటించాడు. నిర్ణయం వెలువడిన వెంటనే రోహిత్ శర్మ కూడా తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు. ఈ వ్యవహారంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్ కు రావాలి లేదా తుది నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ కి వదిలిపెట్టాలి. అలా చేయకుండా థర్డ్ అంపైర్ నేరుగా ఎలా నిర్ణయం తీసుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనివల్ల భారత్ రోహిత్ మీద పెట్టుకున్న ఆశలన్నీ నిరాశలయ్యాయి. రోహిత్ కూడా తక్కువ పరుగులకే సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.